కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడించారు. జిల్లాలో అక్రమంగా మైనింగ్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ గౌతమి, పోలీస్ డిపార్ట్మెంట్ ఓఎస్డీ దేవి ప్రసాద్, మైనింగ్ సేఫ్ డైరెక్టర్ మహమ్మద్ నియాజ్, సిఐఎస్ఐలు పాల్గొన్నారు. తీసుకొని ఉంటే ఈ ఇష్యూస్ అన్ని బయటకు వచ్చి ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా 5 హెక్టార్స్ కన్నా పైన ఉన్నప్పుడు కంపల్సరీ వి కండక్ట్ పబ్లిక్ హియరింగ్. ఎందుకు ఈసీకి పంపిస్తామంటే దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఎందుకంటే లోకల్ గా మరి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ, లేకపోతే ఇక్కడ ఏమన్నా కూడా పర్యావరణకు సంబంధించి కానీ, లేకపోతే మీరన్నట్టు ఒక టెంపుల్ ఏదైనా సెంటిమెంట్స్ తో కూడింది, పురాతన కొన్నిసార్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఆల్ యాంగిల్స్ నుంచి తీసుకొని మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి పంపిస్తాం. ఎప్పుడు 5 హెక్టార్స్ కన్నా ఎక్కువ మైనింగ్ లీజ్ ఉంటుంది. సో ఇవన్నీ ఓల్డ్ది కాబట్టి అప్పట్లో ఈ ఈసీ పర్మిషన్స్ అవసరం లేకుండా ఉండింది. 5 హెక్టార్స్ కన్నా తక్కువ ఉంటే పబ్లిక్ హియరింగ్కి రాదు. సో అలాంటి దగ్గరలో కూడా విజిలెంట్గా ఉండాలి. పబ్లిక్ హియరింగ్ ఉండే పెద్ద వాటి దగ్గర అయితే మన నోటీస్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనం పర్యవేక్షిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఇలాంటి చిన్న మైన్స్ అందుకే లిస్ట్ అవుట్ చేస్తున్నాం మేము కూడా. సో వేరే దగ్గర నో ఈసీస్ లెస్ దాన్ 5 హెక్టార్స్, ఇవన్నీ కూడా సేఫ్టీ మెషర్స్ ప్రాపర్గా పాటిస్తున్నారా లేదా మీరు అన్నట్టు, ఆల్ దీస్ ఆర్ రిపర్కషన్స్ ఒకదాని నుంచి ఇంకో దాని. భవిష్యత్తులో మేడం దానికి ఏమైనా మీరు కలర్ రెన్యువల్ నుంచి పోయినప్పుడు ఆ గుండి కానీ ఒకటి మీరు రెన్యువల్ లేదండి, రెన్యువల్ అప్లై చేయలేదు అంతే కనుక ఇన్ కేసు అది కానీ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ఈ ఊరు వాళ్ళకి అంతా గ్రామం ఎండోమెంటల్ లేకపోతే అది మామూలు ఇండివిజువల్ మేడం, ఇండివిజువల్ కానీ చాలా ప్రాబ్లం అండి. అంటే 1992లో లీజ్ ఉందండి అండి పాతది, దాని తర్వాత వీళ్ళకి వచ్చింది. అంటే ఓల్డ్ ఇది, టెంపుల్ లేదు అందువల్ల అది అప్పుడు ఈసీ లేదు కాదు. కండిషన్ మేడం గారు చెప్పినట్టు